డియర్ స్టూడెంట్స్ ప్రథమ క్రమాంక చర్యలు రేటు సమీకరణం నేర్చుకుందాం ప్రథమ క్రమాంక చర్యలు ఏంటంటారు చర్య క్రమాంకము ఒకటి ఉన్న చర్యలను ప్రథమ క్రమాంక చర్యలు అంటారు ఉదాహరణగా ఎస్టర్ జల విశ్లేషణ చర్య ఆమ్ల సమక్షంలో జరిగే ఎస్టర్ జల విశ్లేషణ చర్య రెండో ఉదాహరణ రేడియో ధార్మిక విఘటన చర్యలు ఇప్పుడు రేటు సమీకరణ ఉత్పాదన చూద్దాం రేటు సమీకరణ ఉత్పాదనకి క్రియాజనకాల తొలి గాఢత ఇజ్ ఈక్వల్ టు ఏ మోల్స్ ఫర్ లీటర్ అని రాస్తాము ఇప్పుడు టీ కాలంలో చర్యలో పాల్గొనిన క్రియాజనకాల గాఢత ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మోల్స్ ఫర్ లీటర్గా రాస్తాము నెక్స్ట్ ఇదే కాలంలో అదే కాలంలో చర్యలో ఇంత పాల్గొనిన ఇప్పుడు మిగిలిన క్రియాజనకాల గాఢత మొత్తము ఏ ఉన్నది ఏలో ఇంత చర్య జరిగింది ఇంకా మిగిలింది రాయాలంటే మొత్తము జరిగినది డేర్ ఫోర్ ఏమైన సెక్స్ దీని ఇలా బ్రాకెట్లో రాస్తాము మోల్స్ ఫర్ లీటర్ అయితే ద్రవ్యరాశి నియమాన్ని చర్యలో మిగిలిన దానికి అప్లై చేస్తాం దేవ్ ఫోర్ దాని ప్రకారము ద్రవ్యరాశి నియమం ప్రకారం చర్య రేటు అనేది దేనికి అనులో ఉంటుందంటే చర్యలో మిగిలిన దానికి ఏమైన సెక్స్ మనం చదివేది ఏం జరుగుతున్నాము ప్రథమ క్రమాక చర్యల గురించి అవుతున్నాము కాబట్టి ఇక్కడ పైన వను రాయాలి ఇప్పుడు చూడండి ఎస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ప్రపోషణ తీసేస్తే డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫాని తీసేస్తే మనకు ఒక స్థిరాంకం వస్తుంది కే వన్ కే వన్ అని ఎందుకు రాస్తున్నాం అంటే ప్రథమ క్రమంక చర్య కాబట్టి వన్ అని రాస్తున్నాం ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ ఉన్నది ఈ ఎక్స్ కిందికే ఈ ఎక్స్ ఉన్న ఈ పదాన్ని కింది తీసుకొద్దాం డిఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ డిటిని ఇక్కడ పట్టుకొద్దాం కే వన్ డిటి అయితే ఇప్పుడు ఇప్పుడు సమాకలనం చేస్తే సింబల్ రాస్తాం సమాకలన సింబల్ సమాకలనం కే వన్కు సమాకలనం ఎందుకు రాయాలంటే ఇది స్థిరాంకం కాబట్టి స్థిరాంకానికి సమాకలనం ఉండేది రాస్తాం దేర్ ఫోర్ దీని యొక్క సమాకలనం ఏమైందంటే మైనస్ ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ కింద ఉన్నది ఏ మైనస్ ఎక్స్ అది రాస్తాము మైనస్ ల్యాన్ యాడ్ చేస్తాము దేర్ ఫోర్ కే వన్కు సమాకలనం ఉండదు అన్నాము దీనికి సమాకలనం ఏంది ఈ డి ఇది క్యాన్సల్ చేస్తే మిగిలినది టీ అయితే ఇప్పుడు ఏమంటున్నాము ఈ సమాకలనాలు తీసేసినాం కాబట్టి సి అనేది ఒకటి వస్తుంది సమాకలన స్థిరాంకము ఉంటాం ఈ సిని కనుగొనుటకు ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు జీరో రాస్తాము టీఈ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో అంటే ఇంతమందికి ఏమన్నాం టీ కాలంలో చర్యలో పాల్గొనం అసలు టీనే లేదు అంటే ఎక్స్ ఎందుకు ఉంటుంది ఉండదు అలా రాసాం దేర్ ఫోర్ ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో రాసినాము ఇక్కడ టీఈ్ ఈక్వల్ టు జీరో రాసినాము ఇక్కడ కే వన్ ఇంటూ కే వన్ ఇంటూ టీ ఉన్నది అంటే కే వన్ ఇంటూ జీరో సంథింగ్ జీరో అవుతుంది ఇది సి ఉన్నది సీఈ్ ఈక్వల్ టు మైనస్ ల్యాన్ ఏ సీఈ్ ఈక్వల్ టు మైనస్ ల్యాన్ ఏ ఇది మొత్తం సున్నా అయింది కదా ఇది మొత్తం సున్నా అయింది ఇది కే వన్ ఇంటూ సంథింగ్ జీరో జీరో ఇది సిఇజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాన్ దీన్ని తీసుకపోయి ఇడ పెట్టేస్తే మైనస్ ల్యాన్ ఇంతకుముందుకు ఏ మైనస్ ఎక్స్ ఉన్నది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో పెట్టినప్పుడు కాబట్టి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో టీ ఇజ్ ఈక్వల్ పెట్టి బట్టి సీవిలో కనిపెట్టినాము మళ్ళీ ఈ సివిలో మళ్ళీ ఇదే సమీకరణం రాయాలి ఇంత ముందుకు ఏముంది మైనస్ ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ టీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ ఇంటూ టీ ప్లస్ సిఈ్ ఈక్వల్ ఏం ఏమొచ్చింది మైనస్ ల్యాన్ ఏ వచ్చింది దీని బ్రాకెట్లో ఇప్పుడు మైనస్ అని ఇక్కడ తీసుకొద్దాం ఈ ప్లేస్కి తీసుకొద్దాం ల్యాన్ ఏ మైనస్ ఉంది కాబట్టి ఇతరకు వస్తే ప్లస్ ఇప్పుడు మైనస్ ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే వన్ టీ అయితే ఇప్పుడు ఏమంటున్నా ల్యాన్ ఏ మైనస్ ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ని ఒకటే ల్యాన్ రాసి ఏ బై ఏ మైనస్ ఎక్స్గా రాస్తాం ఈజ్ ఈక్వల్ టు కే వన్ టి ఇప్పుడు మనకేం కావాలా కే వన్ ఏ కావాలా కాబట్టి ఈ టీ అనేది ఇక్కడ ఉన్నది పైన ఉన్నది కిందికి వస్తుంది వన్ బై టీ దాన్ని సపరేట్గా ల్యాన్ ఏ బై ఏ మైనస్ ఎక్స్ రాస్తాం ఇజ్కోల్డ్ ఎంత కే వన్ కే వన్ ఇజ్కోల్డ్ టీ అనేది పైన ఉన్నది కిందికి వస్తుంది వన్ బై టీ రాసినాం ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ల్యాన్ అనే పదాన్ని తీసేస్తే గిడ టూ పాయింట్ త్రీ జీ త్రీ టీ పైన ఇదికోల్ రాసి ల్యాన్ ప్లేస్లో లాగు రాయాలి ఏ బై ఏ మైనస్ ఎక్స్ దియర్ ఫోర్ కే వన్ ఇజ్క్వల్డ్ ఇదే ప్రథమ క్రమాంక చర్యల రేటు సమీకరణం డియర్ స్టూడెంట్స్ ద్వితీయ క్రమాంక చర్యల రేట్ సమీకరణం నేర్చుకుందాం ద్వితీయ క్రమాంకం అంటే చర్యా క్రమాంకము రెండు ఉన్న చర్యలను ద్వితీయ క్రమాంక చర్యలు అంటారు కొద్దిగా నిర్వచనం మనం కొంచెం పెద్దగా రాయాలంటే ఆల్రెడీ నోట్స్లో ఉన్నది అది చూడండి ఇక్కడ ఉదాహరణలు వచ్చేసి క్షార సమక్షంలో జరిగే మిత్ ఎస్టర్ జల విశ్లేషణ చర్య మిథైల్ ఎస్టేట్ అన్న ఎస్టర్ అన్న ఒకటే ఇంతకుముందుకేమో ఆమ్ల సమక్షంలో ప్రథమ క్రమాంకకి ఇదేమో క్షార సమక్షంలో జరిగే ఎస్టర్ జల విశ్లేషణ చర్య ఇంకొక చర్య ఓజోన్ విఘటనం ఓజోన్ అనేది విడిపోతుంది ఏ విధంగా ఆక్సిజన్గా విడిపోతుంది ఓజోన్ విఘటన చర్య అనేది ద్వితీయ క్రమాంక చర్య రేటు సమీకరణ ఉత్పాదనకి సేమ్ ఇంత క్రియాజనకాల తొలి గాఢత ఏ అని రాసినం టీ కాలంలో చర్యలో పా పాల్గొనినది ఎక్స్ అని రాసినాం మిగిలినది ఏ మైనస్ ఎక్స్ అని రాసినాం ద్రవ్యరాశి క్రియానియామం ప్రకారము చర్య రేటు అనేది దేనికి అన్నము మిగిలిన దానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నము ఇది ద్వితీయ క్రమాంక చర్య కాబట్టి పైన రెండు రాస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రపోషనాలిటీ సింబల్ తీసేస్తే డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు కే టూ ఏ మైనస్ ఎక్స్ టూ అవుతుంది ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ ఎక్స్ కిందకి రాబడదాం డిఎక్స్ బై కింద ఏ మైనస్ ఎక్స్ పైన పవర్లో గతంలో రెండు ఉన్నది కే టూ ఇంటూ డిటి అయితే ఇక్కడ సమాకలనాన్ని చేస్తే వీటికి నెక్స్ట్ స్టెప్లో నేను నేనేందంటే ఇక్కడ డైరెక్ట్ వీడియో లెంత్ అవుతుందని చేస్తాను ఇక్కడ కే టూ స్థిరాంగం కడేదానికి సమాకలనం ఉండమన్నాం దీని యొక్క సమాకలనము ఇక్కడ డి ఇది క్యాన్సిల్ అవుతుంది ఉన్న టీని రాస్తాము ఇది టీ కే టూ దీని యొక్క సమాకలనం ఏమైందంటే రెండులో ఒకటి చేస్తే ఒకటి ఆ ఒకటి రాస్తాము ఆ ఒకటినే ఇక్కడ రాస్తాం కాబట్టి వన్ బై ఏ మైనస్ ఎక్స్ పైన ఒకటి ఉన్నట్టుగా భావిస్తాం ఒకటి కింద ఏ మైనస్ ఇంత ముందుకేమో ఒకటి ఉంది కాబట్టి వన్ మైనస్ వన్ చేస్తే జీరో అవుతుంది అది సంథింగ్ అట్లా అని చెప్పేసి మైనస్ ల్యాన్ ఏ వచ్చింది ఏ మైనస్ ల్యాన్ ఏ మైనస్ ఎక్స్ వచ్చింది ఇక్కడనే వన్ బై ఏ మైనస్ ఎక్స్ వచ్చింది ఇక్కడ స్టూడెంట్స్ వన్ బై ఏ మైనస్ ఎక్స్ కే ప్లస్ సి కూడా రాయాలి స్టూడెంట్స్ ఎందుకంటే ఇది రాయడం ఇంపార్టెంట్ ఇవి రెండింటిని తీసేసినందుకు సి వచ్చింది ఇప్పుడు సీని కనుక్కోవడానికి టీఈక్వల్ టు జీరో అనుకుంటాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం ఇక్కడ టీ ప్లేస్లో జీరో రాస్తే ఇది మొత్తము సున్నా అవుతుంది ఇది మొత్తం పోతుంది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సున్నా రాస్తే ఇదంతా పోతుంది వన్ బై ఏ అంటే సీఈక్వల్డ్ ఏమన్నట్టు వన్ బై ఏ సీఈక్వల్డ్ వన్ బై ఏ అని ఇంత ముందుకున్న సమీకరణంలో రాస్తే వన్ బై ఏ మైనస్ ఎక్స్ ఇంత ముందుకున్న సమీకరణము కే టూ టీ ఉన్నది ఇంత ముందుకు సమీకరణ సమీకరణము ప్లస్ సీఈక్వల్డ్ ఏమొచ్చింది స్టూడెంట్స్ వన్ బై ఏ ఇప్పుడు స్టూడెంట్స్ వన్ బై ఏని ఇక్కడ తీసుకొద్దాము మైనస్ వన్ బై ఏ అవుతుంది కాబట్టి ఈ ప్లస్ ఉన్నదాన్ని ముందు రాదాం ఏ మైనస్ ఎక్స్ మైనస్ వన్ బై ఏ కే టూ టీ ఇప్పుడు ఈ కింద ఉన్న హారాలని కాసాగడదాం అంటే ఏ ఏ మైనస్ ఎక్స్ రెండింటిని ఒక దగ్గర రాస్తున్నా రాసి ఇట్లా రాస్తా రాసిన తర్వాత ఏ మైనస్ ఎక్స్ ఏ మైనక్స్ ఎక్స్ కామన్ ఉంది కదా ఇక్కడ కింద ఉన్న దాంట్లో ఇక్కడ సేమ్ ఉన్నది కాబట్టి ఇంకా మిగిలింది ఏముంది ఏ ఆ ఏని ఇక్కడ రాస్తా ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా ఆ మైనస్ సింబల్ని ఇలా రాస్తా ఇక్కడ ఏ ఏ సేమ్ ఉంది మిగిలిందని ఇలా రాస్తా ఏ మైనస్ ఎక్స్ బ్రాకెట్ రాయాలి ఈజ్ ఈక్వల్ టు కే టు టీ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనస్ లోపలకి పంపిస్తే మైనస్ ఏ అవుతుంది ఏ మైనస్ లోపడికి పంపిస్తే మైనస్ ఏ అవుతుంది మైనస్ లోపడికి వస్తే మైనస్ ఇంటో మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ బై కింద ఏముందో సేమ్ అట్లే రాస్తా ఏ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే టు టీ ఇప్పుడు ప్లస్ఏ అన్నట్టు ఇది ప్లస్ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ మినింగ్ ఏంటి ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ కే టు టీ ఇప్పుడు ఈ టీని కిందకి తీసుకొస్తే పైన ఉన్నది కాబట్టి వన్ బై టీ ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే టూ అవుతుంది ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ కోల్ టు దీన్ని అద్వితీయ చర్యల రేటు సమీకరణం అని అంటారు చర్య రేటుని ప్ర డియర్ స్టూడెంట్స్ చర్య రేటుని ప్రభావితం చేయు అంశాలు జనరల్గా చెప్తున్న స్టూడెంట్స్ గుర్తు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు మనకు ఏదైనా ఒక రసాయన చర్య జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్రియాజనకము బి అనే క్రియాజన్యము ఏర్పరుస్తుంది అని అనుకున్నాను స్టూడెంట్స్ ఈ చర్య అనేది స్వతహాగా ఇట్లా జరగవచ్చు చర్య ఎందుకంటే ఇందులో ఉన్న అణువులు ఒకదానికొకటి ఘర్షణలో పాల్గొని వేరే రూపంలోకి మారచ్చు అప్పుడు ఏంది దీన్ని క్రియాజనకాలు అంటాము ఈ క్రియాజనకానికి గాఢత ఉంటుంది ప్రతి క్రియాజనకానికి ఎంతో కొంత గాఢత ఉంటుంది అంటే గాఢతను బట్టి మనకు చర్య జరుగుతుంది కాబట్టి ఒకటో హెడ్డింగ్ ఏంటంటే చర్య రేటును ప్రభావితం చేయలో అంశాల్లో క్రియాజనకాల క్రియాజనకాల గాఢత ప్రభావం క్రియాజనకాల ఘత ప్రభావం హెడ్డింగు దానికి ఆన్సర్ మీరు అలా చూడండి తర్వాత ఎప్పుడైనా మన చర్య ఎలా చూసినామంటే ఏ అనేది బీగా మారుతుంది ఎట్లా ఉష్ణోగ్రత సమక్షంలో ఏ విధంగా ఉష్ణోగ్రత సమక్షంలో కాబట్టి రెండవ హెడ్డింగు ఉష్ణోగ్రత ప్రభావం ఉష్ణోగ్రత ప్రభావం ఇంకా మ్యాటరు అందులో చూడండి మనకు నెక్స్ట్ ఇంకొకసారి ఉష్ణగ్రత సమక్షంలో జరుగుతాయి మరియు ఒక్కోసారి ఏమైతే కాంతి సమక్షంలో సింబల్ ఒక్కోసారి ఇలా చూస్తాం మీరు ఆల్రెడీ చాలా రియాక్షన్ చూసినారు దీన్నే కాంతి అంటారు దేర్ ఫోర్ మూడోది కాంతి ప్రభావం కాంతి ప్రభావం ఇది ఒక హెడ్డింగు నెక్స్ట్ ఇంకొక హెడ్డింగు ఉత్ప్రేరకం చాలా వరకు క్షార ఉత్ప్రేత ఆమ్ల ఉత్ప్రేత ఇప్పుడు చూడండి ఎష్ట జల విశ్లేషణ చర్యలో ఆమ్ల సమక్షంలో జరిగే అని అంటున్నాం క్షార సమక్షంలో జరిగే కాబట్టి ఉత్ప్రేరకాల సమక్షంలో కూడా చర్యలు జరుగుతాయి కాబట్టి ఉపయోగించే ఉత్ప్రేరకాన్ని బట్టి రేట్ ఉంటుంది కాబట్టి నాలుగో హెడ్డింగు ఉత్ప్రేరక ఉత్ప్రేరక ప్రభావం అని ఇలా హెడ్డింగ్ రాస్తాము ఇంకొకసారి ఏంది ఇక్కడ ద్రావణిలను ఉపయోగిస్తాం ద్రావణి కాబట్టి ఐదోది ద్రావణి స్వభావం ఈ విధంగా హెడ్డింగ్లను గుర్తుపెట్టుకుని ఫస్ట్ హెడ్డింగ్ రాయాలా రాసి నీట్గా మ్యాటర్ రాసుకుంటూ పోతే ఆ హెడ్డింగ్లను చూసే తక్కున మార్కులు వేసే అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ ఇప్పుడు రే శూన్య క్రమాంక చర్యల రేటు శూన్య శూన్యక్రమాంక అంటే ఏం లేదు క్రియాజనకాల గాఢత అనేది చర్య రేటు అనేది క్రియాజనకాల గాఢత పైన ఆధారపడకుంటే వాటినే క్రమాంక చర్యలు అంటారు విజాతీయ ఉత్ప్రేరణ చర్యలుగా కాంతి రసాయన చర్యలను ఉదాహరణగా తీసుకుంటాం ఆల్రెడీ మనకు నోట్స్లో ఉన్నది అయితే ఇక్కడ స్టూడెంట్స్ క్రియాజనకాల తొలి గాఢత రేటు ఉత్పాదనలో ఏ సేమ్ అన్నంతే టీ కాలంలో చర్యలో పాల్గొనిన క్రియాజనకాల గాఢత ఎక్స్ మిగిలినది ఏ మైనస్ ఎక్స్ ద్రవరాజ క్రియానియమంని ద్రవరాజ క్రియానియమం ప్రకారం చర్య రేటు అనేది మిగిలిన దానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాకపోతే పైన సున్నా రాయాలి ఎందుకు శూన్యక్రమంగా కాబట్టి డిఎక్స్ బై డిటీ ఈక్వల్ టు కే నాట్ రాస్తాం స్టూడెంట్స్ కే నాట్ రాసి ఏ మైనస్ ఎక్స్ బై జీరో రాస్తాం స్టూడెంట్స్ ఇక్కడ ఏమైంది స్టూడెంట్స్ ఏదైనా ఏ పైన జీరో ఉంటే దీన్ని మొత్తం తీసేసి వన్గా రాస్తాం బి పైన జీరో ఉంటే దీని మొత్తాన్ని తీసేసి వన్ రాస్తాం ఇప్పుడు దీని మొత్తాన్ని తీసేసి వన్ రాస్తాం వన్ ఇంటూ కే నాట్ అంటే సేమ్ దేర్ ఫోర్ కే నాట్ డీఎక్స్ బై డిటీ ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేనాట్ డిటి రాస్తా ఇక్కడ సమాకలం చేస్తా దీనికి సమాకలం ఉండదు ఈ ఈ డి ఇది క్యాన్సిల్ అవుతుంది డి ఇది క్యాన్సల్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఇన్ టు టి ఈ సమాకలనాలు తీసేసినప్పుడు ఏమొస్తుందన్న సిని కనుగొనుటకు టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే సిఈ ఈక్వల్ టు జీరో అవుతుంది అది ఇందులో ప్రవేశపెడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే నాటు టీ వస్తుంది దే ఫోర్ మనకు కావాల్సింది రేట్ శ్రాంకం కే నాట్ ఈజ్ ఈక్వల్ టు పైన ఏముంది ఎక్స్ ఉన్నది ఇక్కడ ఉన్నది కిందికి వస్తుంది ఇక్కడ ఉన్నది దీని కిందికి వస్తుంది ఎక్స్ బై టీ దే ఫోర్ కేనాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ దీన్నే శూన్య క్రమాంక చర్యల రేట్ సమీకరణం అంటారు ఇప్పుడు ప్రమాణాలు అడిగింది అనుకో అది ఏ క్వశ్చన్కైనా కావచ్చు శూన్య క్రమాక చర్యల రేట్లో ప్రమాణాలు అంటే ఫస్ట్ సమీకరణం రాయండి ఏం సమీకరణం కేనాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ ఎక్స్ అంటే గాఢత టీ అంటే కాలం ప్రమాణాలు రాయడం సరిపోతుంది ఇప్పుడు ఒకవేళ ప్రథమ క్రమాక చర్యలే అనుకో ప్రథమ క్రమాకం సూత్రమేంది కే వన్ ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ త్రీ జీరో త్రీ బై టీ లాగ్ ఏ బై ఏ మైనస్ ఎక్స్ ఇది పైన గాఢతనే కింద గాడతనే గాఢత గాడితే క్యాన్సల్ అవుతుంది ఇవి వీటికి స్థిరాంగా ఉండవు టీకి ప్రమాణాలు ఏంది కాలం పైపోతే కాలం ఇన్వర్స్ అవుతుంది మినిట్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అట్లా ఒకవేళ ద్వితీయ క్రమాంక చర్యలకు కే టు ఇజీక్వల్డ్ ఏమున్నది వన్ బై టీ ఇక్కడ ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఇది గాఢత ఇది కూడా గాఢత ఇది కూడా గాఢత పైన ఒక గాఢత ఉంది గాఢత ఇంటూ గాఢత అంటే ఒకటి ఒకటి క్యాన్సల్ అవుతుంది వన్ బై టీ అంటే సెకండ్ రాసాం అనుకో గాఢత ప్రమాణం ఏంది మోల్స్ ఫర్ లీటర్ మోల్స్ ఫర్ లీటర్ ఇప్పుడు వన్ బై సెకండ్ ఉన్నది పై పోతే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది ఈ మోల్ ఫర్ లీటర్లో లీటర్ మోల్ ఇన్వర్స్ అంటే ఇక్కడ హారంలో ఉంది కదా ఇది హారంలో ఇంకొక హారం ఉన్నది అదేమో ప్లస్ అవుతుంది ఇదేమో మోల్ ఇన్వర్స్ అవుతుంది మోల్ ఇన్వర్స్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఆ విధంగా మనకు ప్రమాణాలు రాస్తాం స్టూడెంట్స్ ఈ క్రింద ఇవ్వబడిన కార్బోనియల్ సమ్మేళనాల క్షయకరణ చర్యలను చర్చించండి ఇంతకుముందుకు ఒక వీడియోలో క్షయకరణ చర్యలే అవి వేరే రక చర్యలు క్లేమన్ సన్ క్షేకరణము ఉల్ఫ్ కిష్నర్ క్షేకరణం మీరు చదివేటప్పుడు క్లేమన్ సన్ క్షేకణం గా షార్ట్కట్గా జింక్ అమాల్గమ్ హెచ్సిఎల్ క్లేమన్ సన్ హెచ్ క్షేకరణం అంటే జింకు అమాల్గము హెచ్సిఎల్ ఉల్ఫ్ కిష్ణర్ క్షేఖరణం అంటే ఎన్ హైడ్రజిన్ ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ దీన్ని హైడ్రోజన్ అంటాం హైడ్రజిన్ ఓహెచ్ మైనస్ ఉల్ఫ్ కిష్నర్ కిష్నర్కి క్షారం తీసుకుంటాం కిష్ణర్కి క్షారం తీసుకుంటాము ఇక్కడ క్లేమన్సన్కి క్లోరిన్ క్లోరిన్ అంటే క్లేమన్సన్ క్లోరిన్ అంటే క్లోరిన్ దేంతో ఉన్నది హైడ్రోజన్తో ఉన్నది కాబట్టి క్లేమన్సన్కి ఏమో హెచ్సిఎల్ ఇక్కడ జింకు అమాల్గం హెచ్సిఎల్ ఇక్కడ హైడ్రోజిన్ ఓహెచ్ మైనస్ క్షారం ఇక్కడ కీ అంటే క్షారం యాక్చువల్గా ఏంటంటే ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ కూడా క్షారమే అంటే రెండు కూడా క్షారాలు దేంట్లో కిష్నర్లో తీసుకుంటాం ఉల్ఫ్ కిష్ణర్ క్షయకర్ణము ఇది జింక్ అమాల్గం హెచ్సిఎల్ ఇది బాగా మెమరైజ్ చేయాలి ఒకవేళ ఎగ్జామ్లో ఇది ఒకటి నాలుగు ఇచ్చిన అనుకో ఇది కూడా రాసుకోవాలి పెన్సిల్ తోటి రాసుకొని ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దు క్లేమన్సన్ క్షేకరణం జింకా అమాల్గం హెచ్సిఎల్ రాసుకోవాలి ఉల్ఫ్ కిష్ణకి శేకరణం రెండు రాసుకోవాలి ఏదన్నా ఒకటి ఇచ్చినా కానీ అంటే దేని దానికి క్లారిటీగా రాయాలి నాలుగు నాలుగు మార్కులు పడితే ఏం లేదు సింపుల్ ఇక్కడ ఆల్డీఎడ్ తీసుకున్నాము ఇంకొక ఎగ్జాంపుల్కి ఆల్డీఎడ్ స్థానంలో సిఎస్ త్రీ కూడా రాయొచ్చు ఇక్కడ ఏం లేదు జింకు ఎమాల్గం హెచ్సిఎల్ హెచ్సిఎల్ ఎట్లయినా రాయొచ్చు రాసి సిహెచ్ త్రీ రాసి ఇక్కడ ఆక్సిజన్ని పూర్తిగా తీసేయాలి ఇంత ముందుకు చర్యలలో ఏమైంది ఆక్సిజన్కి హైడ్రోజన్ యాడ్ అయింది ద్విబంధం పోయి ఆక్సిజన్కి హైడ్రోజన్ యాడ్ అయింది కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అయింది ఇంత ముందు జరిగిన చర్యలు ఈ చర్యలు ఎట్లా కాదు ఆక్సిజనే పూర్తి అయిపోతుంది ఆక్సిజన్ పూర్తిగా పోయి ఆ కార్బన్కి రెండు హైడ్రోజన్ వచ్చి చేరుతాయి ఒక ఆక్సిజన్ పోయి రెండు హైడ్రోజన్ వచ్చి చేరుతాయి అది తేడా కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ సిహెచ్ త్రీని తీసుకొని దీన్ని రకరకాలు ఇస్తాడు ఎట్లా ఇచ్చినా కానీ ఈ క్లేమన్స్ అని క్షేకరణం ఉల్ఫ్ కీషణా క్షేకరణంలో ఆక్సిజన్ తొలగిపోతుంది అది షార్ట్ కట్ కీ పాయింట్ వెరీ కీ పాయింట్ నెక్స్ట్ సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓహెచ్ ఉల్ఫీస్ అంటే ఏం లేదు ఎన్హెచ్ టూ హైడ్రోజీన్ క్షారం ఇది కూడా క్షారం క్షారం తోట వెంటనే ఏం లేదు ఆక్సిజన్ తొలగిపోతుంది ఆక్సిజన్ తొలిగిపోయి మొత్తం పూర్తి అయిపోయి సిహెచ్ త్రీ కార్బన్కి రెండు హైడ్రోజన్లు వచ్చి చేరుతాయి దీన్నే హైడ్రోకార్బన్ అంటాం లేకపోతే ఆల్కేన్ అంటాం హైడ్రోకార్బన్ అంటాం ఆల్కేన్ అంటాం అంటే పూర్తిగా కార్బన్ సమ్మేళనాన్ని ఏ విధంగా మార్చినాము హైడ్రోకార్బన్గా మార్చినాము ఈ ఇట్లాంటి చర్యలు చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు క్షేకరణ చర్యలు కొంచెం వేరుంది ఏం వేరుంది ఆక్సిజన్కి హైడ్రోజన్ వచ్చి యాడ్ ఇంకొక ఎగ్జాంపుల్కి ఇక్కడ సిఎస్ తీసుకొని ఎస్టోన్ ఒకవేళ అడుగు ఒక్కోసారి పేరు కూడా అడుగుతాడు ఎస్టోన్ని హైడ్రోజన్ క్షారంతో చర్య జరిపిస్తే ఏం ఏర్పడుతుంది ఇట్లా రకరకాలుగా ఎట్లయినా అడగచ్చు వెరీ ఇంపార్టెంట్ ఈజీ డియర్ స్టూడెంట్స్ ఈ క్రింది చర్యను రాయండి క్వశ్చన్ వస్తుంది గటర్మన్ చర్య హొబెన్ హోష్ చర్య ఇట్లా పేర్లతో ఉన్నాయి స్టూడెంట్స్ చాలాసార్లు వస్తుంటవి అయితే ఒక్కోసారి గటర్మన్ చర్యను రాయండి అని సింపుల్గా నాలుగు మార్కులు రావచ్చు లేదా విడివిడిగా రావచ్చు ఇట్లా ఒకటేసారి ఎనిమిది మార్కులకు ఇట్లా కలిపి కూడా రావచ్చు ఈ రెండు చర్యలకు ఒక లింక్ ఉన్నది ఆ లింక్ ఇంకేందంటే ఘటర్మన్ చర్య హోబెన్ ఉష్ చర్యలు ఫినాల్కు సంబంధించినవి కాబట్టి ఫస్ట్ ఫినాల్ రాస్తాను నేను ఫినాల్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఘటర్మన్ చర్యలో ఒకటే ఘటర్మన్ చర్యలనైనా హోబెన్ ఉష్ చర్యలనైనా ఏం గుర్తుకు పెట్టుకోవాలంటే గివ్స్ రైస్ట్ రాసి హెచ్సిఎన్ రాయాల స్టూడెంట్స్ హెచ్సిఎన్ సైనైడ్ని కార్బన్ నాలుగు బంధాలు కావాలి కాబట్టి ఇలా రాస్తాము నైట్రోజన్ రాస్తాము స్టూడెంట్స్ హెచ్సిఎన్ హెచ్సిఎల్ హెచ్ సిఎల్ హెచ్సిఎల్ తీసుకున్న తర్వాత ఇక్కడ AlCl3 త్రీ అల్యూమినియం ట్రైక్లోరైడ్ సమక్షంలో అని రాస్తాం స్టూడెంట్స్ ఇక్కడ ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్ ఇక్కడ ఈ ద్విబంధం అనేది తొలగిపోయి నైట్రోజన్ మీకు వస్తుంది స్టూడెంట్స్ నైట్రోజన్ దగ్గర ఏమొస్తాయి స్టూడెంట్స్ మైనస్ వస్తుంది ఆక్సిజన్ దగ్గర ఏమొస్తుంది స్టూడెంట్స్ ప్లస్ వస్తుంది ఇప్పుడు ఈ నైట్రోజన్కి హెచ్పిఎస్ వచ్చి చేరుతుంది ఇందులో హెచ్పిఎస్ ఉంది హెచ్సిఎల్లో ఈ నైట్రోజన్కి హెచ్ప్లెస్ వస్తుంది చేరుతుంది బాగానే ఉంది ఈ కార్బన్ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్కు సిఎల్ మైనస్ వచ్చి చేరింది అనుకో అక్కడక్కడే చర్య అయిపోతుంది కాబట్టి ఈ ప్లస్కు ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది అని చెప్పిన ఇంతకుముందుకు ఫినాల్ యొక్క ఆమ్ల స్వభావంలో ఫినాల్లో స్థానంలో పారాస్థానంలో రుణావేశం వస్తుంది ఈ రుణావేశం స్టూడెంట్స్ ఈ తో చర్య ధరుతున్నాయి ఇది ఒక్కటే ఇంకా ఇంపార్టెంట్ హొబెనిస్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది తేడా చూస్తాను చూడండి ఇక్కడ వెంటనే స్టూడెంట్స్ ఓహెచ్ రాస్తున్నా ఇట్లా మొత్తం ఉన్నది ఉన్నట్టు రాసేస్తా రాసేసిన తర్వాత ఏమంటున్నా కార్బన్ కార్బన్ కింద ఏమున్నది హైడ్రోజన్ ఉన్నది డబుల్ బాండ్ స్టూడెంట్స్ ఒకటి ఒక బంధం తొలిగిపోయింది కదా నైట్రోజన్ నైట్రోజన్కి ఏమొచ్చింది స్టూడెంట్స్ హైడ్రోజన్ వచ్చింది ఈ ఇందులో నుంచి హైడ్రోజన్ వచ్చేది ఇంకేం లేదు సింపుల్ స్టూడెంట్స్ హెచ్ టూ హెచ్ టూ జలవిశ్లేషణ చేస్తే ఈ బంధం విడిపోయి ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది ఇక్కడ రెండు హైడ్రోజన్లు వచ్చి ఇది అమోనియాగా తొలిగిపోతుంది కాబట్టి వెంటనే సాలి అంటాము పేర్లు మీకు రాయనికి రాకపోతే సి డబల్ బాండ్ ఓ హెచ్ పేర్లు రాయనికి రాకపోతే వదిలేసేయండి దీన్నే సాలి సిలాల్డీ అయ్యా అంటాము సాలి సిలాల్డి హైడ్ అంటాం స్టూడెంట్స్ హో హో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ నేను బెంజిని మీద రెండు ఓహెచ్లు తీసుకుంటాం మధ్యలో ఒక కార్బన్ వదిలి హో హో అంటే ఓహెచ్ హో అంటే మళ్ళీ ఓహెచ్ హో అంటే ఓహెచ్ హో అంటే ఇంకొక ఓహెచ్ ఒక కార్బన్ వదిలిన స్టూడెంట్స్ సేమ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏం సి త్రిబుల్ బాండ్ అన్నీ తీసుకున్నాం కదా సేమ్ హైడ్రోజన్ స్థానంలో సిఎస్ త్రీ తీసుకుంటా స్టూడెంట్స్ హైడ్రోజన్ స్థానంలో ఏం తీసుకున్నా సిఎస్ త్రీ మీతో అంతా సేమ్ ఇక్కడ హైడ్రోజన్ స్థానంలో సిఎస్ త్రీ తీసుకున్నా కాబట్టి ఇక్కడ కూడా చిన్న మార్పు చేస్తాను ఎంత చిన్న మార్పు అంటే జింకు క్లోరైడ్ తీసుకుంటాను ఇక్కడ ఏఎల్సిఎల్ త్రీ తీసుకున్నా జింకు క్లోరైడ్ తీసుకుంటా జింక్ క్లోరైడ్ తీసుకున్న తర్వాత ఏం లేదు స్టూడెంట్స్ ఇంకా మిగతా అంతా సేమ్ స్టూడెంట్స్ ఇంకా ఇది అది పక్క చూడకపోయినా అవసరం లేదు కార్బన్ డబుల్ బాన్ ఎన్హెచ్ ఇంతకుముందుకు హైడ్రోజన్ స్థానంలో ఏం తీసుకోవాలన్నాం స్టూడెంట్స్ ఈ హైడ్రోజన్ ఇక్కడ వచ్చింది ఈ సిఎస్ త్రీ ఎక్కడ రావాలి స్టూడెంట్స్ ఇక్కడ రావాలి అంతే సింపుల్ ఇక్కడ ఉన్న ఓహెచ్ ఇక్కడనే రాస్తాం మళ్ళీ ఒకసారి చూడాలి మొత్తం దీనికి దీనికి కరెక్ట్ రాసాం లేదా ఇక్కడ ఏమైనా ఇది ఒక్కటి వచ్చి యాడ్ అవుతుంది వెంటనే స్టూడెంట్స్ జలవిశ్లేషణ చేస్తే సేమ్ ఇక్కడైతే ఎలా జరిగిందో జలవిశ్లేషణ సేమ్ ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది స్టూడెంట్స్ వెంటనే మనకు ఉత్పన్నం ఏర్పడుతుంది స్టూడెంట్స్ ఓహెచ్ ఓహెచ్ సి డబల్ బాండ్ ఓహెచ్ అంతే మనకి ఎనిమిది మార్కులు అతి సులభంగా వచ్చేస్తాయి గటర్మన్ చర్య హోబెనుష్ చర్య గటర్మన్ సి త్రిబుల్ బాండ్ ఎన్ గట్టర్మన్ సి త్రిబుల్ బాండ్ ఎన్ దీనికి హైడ్రోజన్ ఉంటుంది హెచ్సిఎల్ సమక్షంలో ఏఎల్ త్రీ ఇట్లా చాలా టైమ్స్ రిపీట్ రిపీట్ చేయాలి హోబెనుష్ హోబెన్ అంటే ఓహెచ్ హోబెన్ అంటే ఓహెచ్ ఒకటే బెంజన్ మీద ఒక కార్బన్ మధ్యలో రెండు ఓహెచ్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా సేమ్ హోబెనుష్లో కూడా సి త్రిబుల్ బాండ్ ఎన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సిఎస్ త్రీ ఉంటుంది హెచ్సిఎల్ సమక్షమే జెడన్ క్లోరైడు అట్లా అంటే బాగా ప్రాక్టీస్ చేస్తాము కొంచెం ఏదన్నా ఒకటి మనకు ఐడియా వస్తే వెంటనే మొత్తం రియాక్షన్ కూడా అతి సులభంగా వచ్చేస్తుంది కాబట్టి గట్టర్మన్ చర్య హుబెనస్క్ చర్యలు రెండు ఒకటేసారి మనం ఒకటి వచ్చిందనుకో అనుకో కూడా గుర్తు చేసుకొని ఆనే పెన్సిల్ తోటి రాయాలి చాలా అతి సులభమైన చర్య